హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవిసి గింజల కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అవిసి గింజల బెనిఫిట్స్ అందరికీ తెలుసు కదా. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ లాస్ని తగ్గించడానికి, బీపీ, షుగర్ అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ అవిసి గింజలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా కారం చేసుకొని పెట్టుకొని ఇడ్లీ, దోశ అలాగే రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ. ఈ కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు అవిసి గింజల్ని వేసుకోండి. వీటిని చిటపటలాడేంత వరకు 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వుల ప్లేస్లో మీరు పల్లిపప్పులనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇంకో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, అవిసి గింజలు ఇలా చిటపటలాడిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 10 నుండి 12 ఎండుమిరపకాయలను వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిరపకాయలని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోండి. ఇవి కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న అవిసి గింజలు, నువ్వుల్ని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా పౌడర్లాగా చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న స్పైసెస్ అన్నింటినీ వేసుకోండి. అలానే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా అవిసి గింజల కారం పొడి రెడీ అయిపోయింది. ఈ కారం పొడిని మీరు ఫ్రై కర్రీస్లో కానీ, ఇడ్లీలోకి, దోశల్లోకి కానీ, రైస్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా ఈ కారం పొడి చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.